జార్దా తమ్ముడు టేబుల్ కేబుల్ సత్తలో ఎప్పుడు నీకు ఇచ్చా అనుకో ఫ్రీ గోదల వచ్చి ఆడి ఆన్ పెడుతున్నాం పెడుతున్నాం ఇదిని కొస్తున్నా మీరు అడగండి హలో హలో భయ్యా మీరు అడగండి అన్న మైక్ పెట్టు అన్న పక్కన అడగండి హలో ఓకే ఓకే రావద్దన్న ప్లీజ్ మీడియా వాళ్ళు మాత్రమే ఉండాలి ప్లీజ్ మీడియా పాయింట్ వాళ్ళు మీడియా వాళ్ళు ఉండాలి ప్లీజ్ కిరణ్ అన్న వెనకకి వెళ్ళు సార్ వెనకకి వెళ్ళు పేపర్ 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 ఏయ్ ఏయ్ మైక్ కట్ట కాదు లోగో కట్ట కాదు నిచ్చు నిచ్చు బాబు ఏ చిన్న ఐడి తెలు ఇది అడమ పెట్ట కమ్ కొరిచి మడి ఆ మనదే నా प्लीज
शासन सब आर सारे गई व्यक्ति वुवल पुय वे आलोचन संघर्ष दाखी निदर्शन शासन सब समैक्य राष्ट्र शासन सब आनाजी एमएलएलसी एमएलसी अनेक रकल राज कल हकल स्वेच्छा इक अमल पड़ी का केसीआर गार मुख्यमंत्री अन तरह मजी एमएल प्रोटोकाल मजी एमएलसी प्रोटोकाल तो एमएलएल प्रोटोकाल कलराजी सजीव साक्ष्यमे ना राजीनामा पत्र ना राजीनामा पत्र सदर्भंग ने मंत्री पनचे व्यक्ति अकारण राष्ट्र मंत्रिवर्ग नीचे बैठक पंप दादीद चर्च जरगा चक्कर का चर्च जैसे तन भंडार बैठ पड़ता तन नैजमेद प्रदानी एक्कड़ा परिस्थिति राकुंडा शासन सभलो ना राजीनामा पत्र लेकुंडा चूसी अंते कादु चिवर की ना राजीनामा पत्र समर्पिंचे नाडु स्वयं स्पीकर गारिनि निवाला कानी आ अवकाशं चिवर की शासन सभलो सेक्रेटरी गारु एवरैतुन्नारो वारी चेत ना राजीनामा पत्रालु तीसुकोनि ना నన్న అవమాన పత్రమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా అమలు రాజ్యాంగం అమలులో కూడా అవమానంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సీఎం గారు ఇక్కడ స్పీకర్లు ఉన్నప్పటికీ చట్టాలు ఉన్నప్పటికీ కేసీఆర్ ఏది చెప్తే గదే చట్టం తప్ప ఏది చేయమంటే గదే చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ గా మారిని తప్ప ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు ఇవాల శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేశా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత मीडिया पाइंट दजी पार्लमेंट सभ्युवच्छ मजी एमएलएल कावचु मजी एमएलसी कावचु सिटिंग एमएलएल कावचु एवरना माटाक स्वेच्छ उना समैक्य राष्ट्र में उठाने स्वेच्छ को तेलंगाणा शासन सब लोग नोके अवमान पड़े पद्धत श्रीक चुटी मुख्यमंत्री अना इधकाल सागर तपकड़ा इपड़क ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు స్వేచ్ఛను కోరేవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవాళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అని భావిస్తా ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రజానికం ఎట్లయితే కేసీఆర్ చెంప చిలుమనిపించిందో రాబోయే కాలంలో తెలంగాణ యావత్ ప్రజానికం కూడా ఇలా కేసీఆర్ అహంకారం మీద కేసీఆర్ దుర్మార్గాల మీద కేసీఆర్ అంచివేత పద్ధతుల మీద తెలంగాణ ప్రజలు కూడా రేపు చెంప చెల్లు అంటే రోజు అని చెప్పి ఇవాల చేస్తా ఉన్నారు ఇవాల వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకనాడేమో ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు గెలుపోటములు సాధ్యం అని చెప్తారు మాకు ఒక ఎమ్మెల్యే వల్ల ఒరిగేదేమీ లేదు పోయేదేమీ అని చెప్తారు కానీ ఒక్క ఎమ్మెల్యే పదవి హైదరాబాద్లో నన్ను ఒడగొట్టడానికి 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2500 కోట్ల రూపాయలతో దళిత బంధు ప్రకటింపజేసి కొన్ని వందల మంది మట్టిలో ఉన్నటువంటి పోలీసు నియామకం చేసుకొని ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లాంటి అంటూ ఊడగొట్టాలి వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిందో దానికోసం ప్రగతి భవన్లో 6 నెలలుగా ప్లాన్ చేసిందో కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిందో ఇవన్నీ చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజానికం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్ ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడానో తెలియక 2 గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు ఇలా ఒక్క తీర్పుకే ఒక్క హైదరాబాద్ పలిచిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ పలిచేటువంటి తీర్పు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు నోరు చించుకొని మాట్లాడినంత మాత్రాన ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన తానేదో తప్పు చేయనట్టు భావించేటువంటి పరిస్థితి వచ్చింది కానీ మీరు ఎన్ని సార్లు మాట్లాడినా ఎన్ని గంటలు మాట్లాడినా ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీ మాటల్లో పసలేదు
మీ మాటల్లో విశ్వసనీయత లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాలని తప్ప తెలంగాణ ప్రజలు అసహించుకుంటాలని తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కొద్దిమంది తెలంగాణ ఉద్యమంలో మాలాంటోళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమ ద్రోహులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకొని మాలాంటోళ్ళ మీద ఉసుగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నిజమైన ఉద్యమకారుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలంగాణ ఉద్యమకారులారా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసుకున్నా, కేసీఆర్ నైజమేందో కేసీఆర్ స్వరూపమేందో మనకు అర్థమైన తర్వాత ఇంకా ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కేసీఆర్ వెంట ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజమైన ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, ప్రజాహితం కోరేవాళ్ళు, ఇవాళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడని తపన పడే వాళ్ళు ఎవరితోనో వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా కేసీఆర్ను సంబంధించినటువంటి ఆస్కారం లేదు. ఇది అలా ఇది ఆరంభం మాత్రమే, హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే. ఇదే తీర్పు రేపు తెలంగాణ పునరావృతమైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ తక్కుటమారా విద్యలను, కేసీఆర్ డ్రామాలను, కేసీఆర్ చేస్తున్నటువంటి న్యాయవంచన పద్ధతుల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు, మేధావి వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా కేసీఆర్ యొక్క అసలు రంగు ఏందో తెలిసిపోయిన తర్వాత, రూపం తెలిసిపోయిన తర్వాత దాన్ని ఒడగొట్టడానికి దానికి ఎండగడ్డానికి అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కర్తవ్యం తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజానికమైతే సమస్య సతమతం అవుతున్నదో, అనేక రకాల ఇబ్బంది పడుతున్నదో, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సకల సమస్యలు పరిష్కరించిన దాంట్లో వాళ్ళ బిడ్డగా నేను మీకు గొంతుకై ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే వందల టెంట్ల కింద ఆనాడు మీకు సంఘీభావం చెప్పినాం, ఉద్యమాలకు మేము ప్రత్యేకంగా పాల్గొన్నాము, అదే పద్ధతిలో మళ్ళీ మీ ఉద్యమాలలో టెంట్ల కింద పాల్గొనే బిడ్డగా మీ సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలుస్తా అని చెప్పి మీకు హామీస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద ఇలా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా తూచా తప్పకుండా పాల్గొని నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ గెలుపులో మా హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పు అయితే ఇచ్చిందో, ఇది ప్రజాస్వామ్యాన్ని నిలిపేటువంటి తీర్పుగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీర్పుగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే తీర్పుగా, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నా. ఆ తీర్పునిచ్చిన మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెట్టి తప్పకుండా మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టిందో, ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచిందో, ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతని తూచా తప్పకుండా సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే మచ్చ లేకుండా నేను ముందుకు సాగినో, రాబోయే కాలంలో కూడా మచ్చ లేకుండా ముందుకు కలుతానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2023లో కావచ్చు, దానికంటే ముందు కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను ఎగరవేస్తా అని చెప్పి, ఇవాళ కమలం పువ్వు వికసిస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. నన్ను చూసి మొత్తం లోగో లోకల్ ఎవరు విను మళ్ళా ఒక ఫోటో తీసుకోవాలి.